ఏపీలో టీడీపీ అక్రమార్కుల అరెస్టులు తప్పవా? విభజన హామీలు నెరవేర్చమని అడిగినందుకు కేంద్రం నాపై కక్ష గట్టింది. జగన్ పవన్లతో కలిసి కుట్రలు చేయాలని చూస్తోంది. రాజకీయాల్లో నేనే సీనియర్ను, నేనే నిప్పును, ఆ మోదీ నన్నేమి చేయలేడు. చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న మాటలు ఇవే. కేవలం మాటలతోనే సరిపెట్టడం లేదు. పార్టీ నేతలు ఉరేసుకుంటామని హెచ్చరించినా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్తో చేతులు కలిపి వచ్చారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి దేశంలోని ఎన్డీఏతర పక్షాల నాయకుల్ని కలిసే పనిలో పడ్డారు. సరే, టీడీపీ అనుకూల మీడియా ఎలాగో యూపీఏను చంద్రబాబు పట్టాల మీదకు ఎక్కిస్తున్నారని కలరింగ్ ఇస్తుందనుకోండి, అది వేరే విషయం. చంద్రబాబు హఠాత్తుగా రాష్ట్రాన్ని వదిలేసి జాతీయ రాజకీయాల వైపు ఎందుకు దృష్టి సారించారు? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలవదని సర్వేలు చెబుతుండటంతో రాష్ట్ర రాజకీయాలపై ఆశలు వదిలేసుకున్నారా? ఇక ముందు జాతీయ రాజకీయాలకే పరిమితమవుతారా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. కానీ చంద్రబాబు అసలు ప్లాన్ వేరే ఉందంటున్నారు. ఆపరేషన్ గరుడ కథ నడిపిన శివాజీ జగన్పై హత్యాయత్నం సంఘటనకు కొద్ది రోజుల ముందు అమెరికా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అతని స్థానంలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెరపైకి వచ్చారు. టీడీపీపై కేంద్రం మరో కుట్ర పన్నిందని, మరో 15 రోజుల్లో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ ఈడీ దాడులు జరుగుతాయని చెప్పుకొచ్చాడు. మొత్తం 30 మంది టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ దాడుల లిస్టులో ఉన్నారని వారి పేర్లతో సహా వెల్లడించాడు. ఆయన చెబుతున్న దాని ప్రకారం మంత్రులు నారాయణ, గంట శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు, ఎంపీలు సీఎం రమేష్, మురళీమోహన్, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, కేఎల్ యూనివర్సిటీ అధినేత, గేట్ వే హోటల్ అధినేతలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలపై ఈ దాడులు జరగనున్నాయట. ఆపరేషన్ బిలో భాగంగా కేంద్రం ఈ కుట్రలు చేయనున్నదని ఆయన గరుడ శివాజీ తరహాలో జోస్యం చెప్పారు. ఇంతకుముందు శివాజీకి, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజకు కేంద్ర ప్రభుత్వ సంస్థలని విషయాలు ముందుగా ఎలా తెలుస్తున్నాయన్న విషయాన్ని పక్కన పెడితే ఏపీలో దాడులు జరగడంతో పాటు కొందరు ముఖ్య నేతల అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత వేల సంఖ్యలో డొల్ల కంపెనీలో పనిపట్టిన మోదీ దొంగ లెక్కలు చూపించే వారిని వదిలిపెట్టడం లేదు. దేశంలో ఇటీవల కాలంలో దాదాపు 600 మందికి పైగా ప్రముఖులపై ఐటీ దాడులు జరిగాయి. వీరిలో వివిధ పార్టీల నేతలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. పన్నులు చెల్లించని 100 కోట్ల నల్లధనం వారి వద్ద బయటపడింది. ఏపీలోనూ అదే తీరులో దాడులు జరుగుతున్నాయి. సహజంగానే అధికార పార్టీలో ఉన్న వాళ్ల దగ్గరే నల్లధనం ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఎక్కువ సంపాదించేవాళ్లు, సంపాదించాలనుకునే వాళ్లు ఎప్పుడూ అధికార పార్టీలోనే చేరతారు, లేదా ఆ పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తారు. కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు కూడా అధికార పార్టీతోనూ అంటగాగుతారు. ఆదాయ పన్ను శాఖ కూడా నల్లధనం ఉన్నవారినే టార్గెట్ చేస్తుంది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగేదే. కానీ ఏపీలోనే టీడీపీ నేతలపై కేంద్రం కుట్రలో భాగంగా ఈ దాడులు చేస్తోందని, చేయబోతోందని గుండెలు బాదుకుంటున్నారు. అక్రమార్కులపై దాడులు చేయడాన్ని కూడా కుట్రగా చెప్పుకోవడం ఒక్క ఏపీలోనే జరుగుతుందేమో. కేవలం దాడులతోనే కాదు, కొందరిని అరెస్టులు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వివిధ రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తోంది. పన్ను ఎగవేతదారుల పనిపట్టడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు జరిగిన అవినీతిపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ, పోలవరం తదితర ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఇప్పటికే తేల్చాయి. గతంలో కాగ్ బయటపెట్టిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్, కామన్వెల్త్ గేమ్స్లో జరిగిన అక్రమాలలో సురేష్ కళ్యాణి జైలు పాలయ్యారు. అయితే కేవలం కాగ్ నివేదికల ఆధారంగానే కేంద్రం ఈ అరెస్టులు సాగించదు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూలంకషంగా విచారణ జరిపించిన తర్వాత అరెస్టులకు ఉపక్రమిస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టగానే దానిని రాజకీయాలకు ముడిపెడుతూ వచ్చారు. ఇక ముందు కూడా అదే జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ఈ విషయం ముందే గ్రహించి కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపణలు అందుకున్నారు. పన్నులు కట్టని వారిపై ఐటీ దాడులు చేస్తే ఆ విషయాన్ని కూడా కేబినెట్ లో చర్చించి దాడులకు వచ్చే ఐటీ అధికారులకు మా పోలీసులు ఎందుకు సహకరించాలని హుంకరించారు. అయితే కేంద్రం ఇవేమీ పరిగణలోనికి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని, పన్నులు చెల్లించకుండా నల్లధనాన్ని దాచిపెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే కాగ్ రిపోర్టులో బయటపడిన అవకతవకలపై విచారణ జరిపి అరెస్టులు చేయడానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీనిని ముందుగానే గ్రహించిన చంద్రబాబు దీనిని రాజకీయ కోణంతో ముడిపెట్టడానికి మోదీ, అమిత్ షాలు, జగన్, పవన్లతో కలిసి తనపై కక్ష కట్టారని కొద్ది కాలంగా ప్రతి సందర్భంలోనూ ఓదరగొడుతున్నారు. అంతటితో ఆగకుండా చూసారా, ఎన్డీఏకు వ్యతిరేకంగా ఎన్డీఏతర పక్షాలను కూడగడుతున్నానన్న కక్షతోనే దాడులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సిద్ధమవుతున్నారు. పనిలో పనిగా జాతీయ స్థాయి రాజకీయ పక్షాలను కూడగట్టి మీతో కలవబట్టే మోదీ నాపై కక్ష కట్టారంటూ కొత్త పల్లవిని అందుకుని ఆ పార్టీల నేతల్ని కేంద్రపై ఉసుగొల్పే పన్నాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వరుస ఓటములు కూడగట్టుకుంటున్న బీజేపీ కీలకమైన సార్వత్రిక ఎన్నికల తరుణంలో చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడితో పెట్టుకునే సాహసం చేస్తుందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు.
ఏపీకి ఎంత చేసినా ఏమీ చేయలేదని ప్రచారం చేస్తూ పార్టీకి చేయాల్సినంత డ్యామేజ్ ఇప్పటికే చేసేశారు. ఇప్పుడు చర్యలకు దిగితే కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆధారాలతో సహా అరెస్టులు చేస్తే ప్రజల్లో తమ పార్టీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. పైగా టీడీపీ ప్రభుత్వం సాగించిన అక్రమాలు బయటపడతాయి. కేంద్రం నిధుల్ని ఎలా దుర్వినియోగం చేసింది ప్రజలకు తెలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఆయన చెబుతున్న దాన్ని బట్టి కేంద్ర బలగాలు త్వరలోనే ఏపీలో అడుగుపెట్టి సంచలనాలు సృష్టిస్తాయని అర్థమవుతోంది.